కార్పొరేషన్ బుచ్చి నగర పంచాయతీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రజలు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్ మొత్తం 54 డివిజన్లకు గాను 8 ఏకగ్రీవాలు కాగా మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. పోలింగ్ జరుగుతుంది. అయితే మొత్తం నెల్లూరు నగరంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అయితే మొత్తం నెల్లూరు నగర కార్పొరేషన్లో 46 డివిజన్లకు కాను 206 మంది అభ్యర్థులు తమ పరీక్ష నెరవేర్చుకుంటున్నారు. అయితే ఎవరికి ఏంటి భవితవ్యం అనేది రేపు 17 తేలుతుంది. అయితే మనం పోలింగ్ సరళి ఏ విధంగా ఉందో నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ పరిధి చిన్నబాలయ్య నగర్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ అభ్యర్థులు కూడా తమకు సంబంధించి ఓటర్లను వాళ్ళని అభ్యర్థిస్తూ ఓటు వేయమని చూస్తున్నాం. మన రిజల్ట్స్లో కూడా చూస్తున్నాం. అట్లాగే మొత్తం అందరికీ ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారు ప్రతి ఒక్కరిని. అలాగే ఇక్కడ ఉన్న బందోబస్తుగా ఉన్న పోలీసులు కూడా అభ్యర్థులను దూరం పెట్టి పోలింగ్ స్టేషన్కి దగ్గర లేకుండా దూరంగా ఉంటున్నారు. ఇది మనం చూస్తుంది రిజల్ట్స్లో కూడా. అలాగే ఓటర్లు కూడా తమ ఓటు యొక్క వినియోగించుకోవడానికి వందలాది మంది తరలి వస్తున్నారు ఒక్కొక్కరుగా ఇలా. అయితే ఈ ఓటు హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరూ మాకు ఓటు వేయండి అభ్యర్థులు తమ తమ ఓటర్లను ప్రాధాయపడుతున్నట్టు మనం రిజల్ట్స్లో కూడా చూస్తున్నాం. అలాగే పోలింగ్ స్టేషన్ వైపు కూడా మనం చూస్తున్నాం. అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడ ఎవరిని వాహనాలు పోలింగ్ స్టేషన్ దగ్గర నిలపకుండా ఓటుకు ఓటర్లని మాత్రం ఆ లోపలికి అలౌ చేస్తున్నారు. మిగతా వారు ఎవరున్నా సరే లోపలికి అలౌ చేయకుండా గట్టి చర్యలే చేపడుతున్నారు. అంతేకాకుండా పోలింగ్ స్టేషన్ చుట్టూ ఎటువంటి అసాంగ్ కార్యక్రమాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గట్టి చర్యలే అధికారులు తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి నెల్లూరు. ప్రకాశం జిల్లా దర్శిలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తున్నారు. ఎన్నికలు మొత్తం 400 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తున్నామంటున్న దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా దరిసిలో ఈరోజు మున్సిపల్ ఎన్నికల హోరు తుది దశకు తెరుకుంది. ఈరోజు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఎవరెవరు ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్రజలంతా కూడా పోలింగ్ కేంద్రాలు తెలుసుకుని క్యూ లైన్లో ఉన్నారు. అయితే కోవిడ్ నిబంధనలు కూడా పూర్తిగా పాటిస్తున్నారు. అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తం మీద ఈ దరిసిలో పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, దీని మీద మనతో మాట్లాడడానికి దరిసి డీఎస్పీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది పోలింగ్? మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారు? అసలు ప్రశాంతంగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఈరోజు దర్శిలో మున్సిపల్ ఎన్నికల పొద్దు నుంచి ప్రశాంతం జరుగుతున్నాయి. అన్ని బ్యారికేడ్స్ అరేంజ్మెంట్ పోలీస్ సిబ్బంది పెట్టినాం. దాదాపు 500 మంది ఇప్పుడు దర్శి పట్ల ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ మా ఆఫీసర్లు మొబైల్స్ రూట్ మొబైల్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని తిరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛన సంఘటన లేవు. అందరూ ప్రశాంతంగా వచ్చి వాళ్ళ ఓట్లు వినియోగించుకుంటారు. ప్రజలకు విజ్ఞప్తి అంటే అనవసరంగా పుకార్లు నమ్మి ఇబ్బందులు పడి చేసుకోదండి. ప్రశాంతం జరుగుతుంది. ఎవరు ఓట్లు వాళ్ళు వచ్చి వేసుకొని చెప్తున్నారు. 20 వార్డుల్లో ఏమైనా సెన్సిటివ్ వార్డులు ఏమైనా ఉన్నాయా సార్? వాటి మీద ఎటువంటి భద్రతా చర్యలు ఉన్నాయి? కొన్ని వార్డుల మధ్య కూడా బూతుల్లో కూడా ఏదో ఇబ్బందులు జరిగే వాతావరణం ఉన్నట్లు జనం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఎలాంటి ప్రత్యేక దృష్టి పెట్టారా? ఎలా ఉంది? ఆల్మోస్ట్ ఇప్పుడు మున్సిపల్ లోకల్ బాడీ కాబట్టి వీధికి పోటీ కాబట్టి ఆల్మోస్ట్ ప్రతిదీ సెన్సిటివ్ అన్నట్లు ఉంటుంది. ఏది సెన్సిటివ్ నాన్ సెన్సిటివ్ ప్రతిదీ మేము ప్రతిదీ సెన్సిటివ్ అనే ఉద్దేశంతోనే మనం బందోబస్తుగా ఆ ఉద్దేశంతోనే మనం చూస్తున్నాం. ముఖ్యంగా కొన్ని వార్డులు అంటే ఏదో చైర్మన్ క్యాండిడేట్లు పలానా చోటు ఉంటారు అట్లా ఇట్లా అనే చోట కొంచెం ఉంటుంది. దాంట్లో ఇది వార్డు కూడా ఒకటి కాబట్టి ప్రతిదీ మేము జాగ్రత్త చూస్తున్నాం. ఎట్లాంటివి జరిగే అవకాశం లేకుండా చూస్తాం. ఇది మొత్తం మీద చూసినట్లయితే దర్శి డిఎస్పీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అన్ని పటిష్ట భద్రత మధ్య ఈ పోలింగ్ జరుగుతూ ఉంది, ఎటువంటి ఇబ్బంది వాతావరణం లేదు అని చెప్పి చెప్తున్నారు. అయితే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే మున్సిపల్ కమిషనర్ అభ్యర్థులు చైర్మన్ అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో కొంచెం సెన్సిటివ్గా గుర్తించాము, వాటి మీద మనం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వినోద్తో చైతన్య, న్యూస్ నౌ, ప్రకాశం జిల్లా.